ఏం చెప్తే మతిస్థిమత్వం లేనటువంటి నక్క ఎర మెరని నక్క అంటే మతిస్థిమత్వం లేనటువంటి ఒక నక్క ఒక గుంట నక్క ప్రభువుకు తీర్పిచ్చింది ఏమని ఈయనను సిలువ వేయండి అతనికి తెలియదు ఎందుకు సిలువ వేయించాడు ఎందుకు వచ్చాడు ఎందుకు సిలువ వేయమంటున్నారు ఇతను ఎందుకు సిలువ వేయబడుతున్నాడు ఏమీ తెలియదు అతనికి ఎర మెరని నక్క అక్కడ ఉందంతే ఒక దగ్గర నక్క ఆ నక్క ఉంటే అక్కడికి వచ్చిన వారు అంటున్నారు వాళ్ళే తీర్పు తీసుకున్నారు వాళ్ళే నేరారోపణ చేశారు వాళ్ళే కేకలు వేశారు వాళ్ళే అన్ని చేసుకున్నారు ఆయన తీసుకెళ్ళిపోయి సిలువ వేసేసుకున్నారు ఇది ఈ నక్కకేమీ తెలియదు ఆయన అధికారాన్ని కూడా విడిచిపెట్టి లోకాధికారానికి లోబడినాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఈ భూలోక రాజులందరికీ ఇప్పుడు తీర్పు ఇవ్వడానికి ఆయన సింహాసనంపై కూర్చుని అన్నాడు ఆయన సింహాసనంపై కూర్చుని అంటే పిల్లలకు కూడా ఆయన తీర్పు ఇవ్వాలి ఒకవేళ ఆయన నువ్వు మంచిగా చేసినావు నువ్వు మంచిగా చేసినావు పర్లోక రాజ్యంలో ఉంటావు అన్నాడు అనుకోండి పర్లోక రాజ్యంలో ఉంటాడు నువ్వు చేసిన పని చాలా తప్పు నువ్వు నరకానికి వెళ్ళిపోయింటే నరకానికి వెళ్ళి అది ప్రభు ఇష్టం మన మాటలు కాదు ప్రభు ఇష్టం ఈ సృష్టి అంతటికి ఒక మహత్తర కార్యము మా పర్వదినము ఈస్టరు లేదా దేవుని పునరుత్నము ప్రభు పునరుత్నము జరుగుతుంది నీకు కారణం అయ్యేవారు పర్లోక రాజ్యానికి వెళ్ళి ఉండడానికి ప్రభు పర్లోక రాజ్యానికి వెళ్ళిపోతాడు ఎవరతను పిల్లలు ప్రభుకు తీర్పిచ్చిన వాడు లోకాధికారానికి లోకాన్ని సృష్టించిన ప్రభు లోకాధికారానికి లోబడినాడు మరణమునకు విధేయత చూపించినాడు మరణమునకు విధేయత చూపించాడు ఈ లోక సృష్టి అంతటికీ జనన మరణములు జరిగేటువంటి క్రమము ఆయన ద్వారానే జరుగుతున్నది ఈ లోకంలో ఒకడు పుట్టాలన్నా ఆయన ఆజ్ఞ కలగాలి ఒకడు చనిపోవాలన్నా ఆయన ఆజ్ఞ అలాంటి ప్రభువే మరణమునకు తనను తాను అప్పగించుకుంటాడు శిలువ మరణములో ఆయన బలి యాగముగా తనను తాను అప్పగించుకుంటారు శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుంటారు మరణం పొందడం వేరు శిలువ మరణం పొందడము వేరు వేటి వేరు వాడి తిరిగి తీర్పిచ్చేటువంటి ఆ మరణము అలాంటి మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు ఆయన పాపం చేసిన వాడు కాదు సుమా ఇలా తెలిసాడు ఇంట్లో నాకు ఏ పాపము కనపడతలేదు కదా అయినా కానీ సిలువ వేయాలి ఇంకోసారి వేసులు వేయదు ఏం కాదు మూడు దినాలు ఈ దేవాలయం పడబోతున్న మూడు దినాల్లో నేను మరలా కట్టుదును లేకుదును సిలువ మరణం ఉండినంతగా ఆయన తమను తాను తగ్గించుకున్నాను ఇది క్రీస్తు మనసు మనకి ఎప్పటివరకు చదువుకున్నది మనుషుల మనసు అననీయ సఫీరాలైన ఇస్కారియోతు యోధాయైన గెహాజీ వంటి దొంగైన విమనస్సుకులైనటువంటి స్వభావము కలిగిన తన యజమానుడు చెప్తున్నాడు నీ డబ్బు నీ ధనము నీ ఏమి నీ ఆ నక్కర్లకి చేసి నువ్వు బతుకుపడ్డ కదా అసలకు పోరా అని అన్నాడు నయమా వీడేమో పరుగు పడుతున్న రథము వెనకాల పరిగెత్తుకుని వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి దుస్తులను డబ్బులు తెచ్చుకున్నాడు ఏమాత్రం సుఖం అనిపించాడు ఆవేశంతో పరిగొచ్చాడు పరుగుపరులు వెళ్ళాడు పరుగుపరంలో వచ్చాడు ఎక్కడో పెట్టాడు ఈయన ఎక్కడికో వచ్చాడు వచ్చినే పుష్పం తెచ్చుకున్నాడు తరతరాలకి కూడా అది ఈయన పంచిపెట్టాడు ఈయన చేసిన పొరపాటు ఈయన చేసిన పాపం ఆ తెలియని వ్యక్తులకి ఆ వేకావకారానికి కూడా చక్కగా పంచిపెట్టాడు ఎవరు గెహాజీ అది ఈ రోజున మనము ఒక మనిషి యొక్క తత్వాది లేదా ఒక వ్యక్తి యొక్క తత్వాది ఆ వ్యక్తిత్వంలో మనం నేర్చుకుంటుందంటే యేసుక్రీస్తు ప్రభుని కలిగినటువంటి మనస్సు మీరు కలిగి ఉన్నారనుకోండి ఇది ధన్యకరమైన జీవనకరమైన ఆశీర్వాదము ఆ మనస్సును కలిగిన వారు అందరూ ఏక తాత్పర్యము ఏక మనస్సును ఏక అనుభవాన్ని ఏక ప్రేమను కలిగినటువంటి వారిగా ఉండగలుగుతారు అందుకని ఇక కొలమానములు ఏమీ లేవు ఉన్న కొలమానం అన్న ఒకటి ఆ కొలమానం
యేసుక్రీస్తు ఆ మనస్సును మనము కలిగి ఉండగలమా? ఎలాంటి మనసు అంటే తనను తాను రిక్తునిగా చేసుకున్న మనస్సు, మహిమను విడిచిపెట్టినటువంటి మనస్సు, సిలువు మరణమొందునంతగా తగ్గించుకున్న మనస్సు, ఆయన తగ్గింపునకు కలిగినటువంటి ఈ మనస్సు ద్వారా అక్కడ చెప్పబడిన 10:11 అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున ఉన్నట్టు ప్రతి వాణి నాలుకైన దేవుని మహిమకరంగా యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ఇలాగూ ఆయన తగ్గించుకున్నట్టు వలన తగ్గింపు స్వభావం చూపడం వలన అన్ని నామములకు కూడా ఆ నామమున వంగవలసిందే, మోకాలు ఉండవలసిందే, మోకాలు పైన ఆ నామాన్ని గణపరచవలసిందే, ఆ నామమును గణపరచవలసిందే, అన్ని నామములు కూడా ఆ నామము ద్వారానే తీర్పు పొందవలసిందే. అంతగా దేవుడు తగ్గించుకున్నాడు, తగ్గించుకున్నాడు, ఆయన అంతగా తీర్పబడ్డాడు. మనము క్రీస్తు మనస్సును కలిగి తగ్గించుకున్న వారిని మనము కూడా హెచ్చిపబడతాం. ఎక్కడించే భూలోకం నుండి సరాసరి దేవుని సన్నిధికి వెళ్ళగలిగినటువంటి ఆ హెచ్చింపును, ఆ దీవెనను, ఆశీర్వాదాన్ని మనము కొనుక్కోగలుగుతాం. యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరు కలిగిన మండల కాలంలో 19వ దినంలోనికి మనం ప్రవేశించాం. అంటే సగం రోజులు ఇచ్చిమిచ్చుగా అయిపోయాయి. ఈ 19 రోజుల యొక్క అనుభవంలో మన యొక్క ప్రార్థన జీవితంలో ఉపవాస దీక్షలో మనం ఎట్టి అనుభవాన్ని ఎట్టి ప్రార్థన కలిగి ఉన్నామో కానీ ఇప్పటి నుంచి ఈ మిగిలినటువంటి 21 దినాల యొక్క ఉపవాస దీక్ష ద్వారా మనం మరింత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి దీన మనస్కులమై దీనత్వమును స్వతంత్రించుకున్న వారమై ప్రభు మనస్సును కలిగి ప్రభు ఆత్మను పొందుతున్న వారమై ప్రభు ఆత్మ నడిపింపు ద్వారా పరలోక రాజ్యానికి నిత్య వారసులు అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడుగా ఉండి సహాయం అనుగ్రహిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన